పుల్చారం గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతి చేపట్టిన పనులను బేషని సర్పంచ్ను అభినందించారు డీఎల్పీఓ రఘునాథ రెడ్డి. నాలుగవ విడత పల్లె ప్రగతిలో భాగంగా డీఎల్పీఓ కుల్చారం గ్రామంలో పర్యటించారు. గత వారం రోజుల నుంచి పల్లె ప్రగతిలో చేస్తున్న పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా డీఎల్పీఓ రఘునాథ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీలో గత వారం రోజుల నుంచి చేపడుతున్న పల్లె ప్రగతి పనులు పూర్తిగా సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. డీఎల్పీఓ వెంట సర్పంచ్ కరెంటు ఉమారాజాగౌడ్, ఎంపీడీఓ ప్రవీణ్, పంచాయతీరాజ్ ఏఈ ఇర్ఫాన్, ఏపీఓ మహిపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఉచ్చారం గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతిలో భాగంగా జూలై 1 నుంచి 10వ తేదీ వరకు ఏదైతే కార్యక్రమం ఉందో ఇదంతా కూడా హరితహారము, తర్వాత గ్రామంలో శానిటేషన్ పరంగా నీట్గా ఉంచడము, తర్వాత అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి వర్క్స్ ఏమైనా ఉంటాయంటే ఐడెంటిఫై చేస్తూ చేయడం అనేటువంటి ఉద్దేశం. ఇక్కడ ఈ గ్రామంలో 6000 మొక్కకు డిమాండ్కి గాను 5000 కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా పడిపోయిన ఇంట్లో ఏమైనా ఉంటారంటే అటువంటి ఉడక డిలాబ్రేట్ అంటే అవి రిమూవ్ చేయడానికి 9 ఇంట్లకు గాను 5 కంప్లీట్ చేయడం, ఇంకొక 4 ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అదేవిధంగా శానిటేషన్ పరంగా చూస్తారంటే డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఇవన్నీ క్లీన్ చేయడము, రోడ్ పక్కన ఏవైతే చెట్లు కానీ అట్లా గడ్డి ఉంటారంటే వాటిని ఉడక డోర్తో క్లీన్ చేయడం ఉద్దేశము. తర్వాత గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటి నుంచి ఉడక చెత్త అనేటువంటి తడి పొడి చెత్తను సపరేట్ చేస్తూ ఆ చెత్త ద్వారా మనకు డంప్ షెడ్లో ఎరువు తయారు చేయడం అనేటువంటి ఉద్దేశము. ఈ కార్యక్రమంలో భాగంగా వాటిని ఉడక 100% చేస్తూ గ్రామం పరిశుభ్రంగా ఉండి ఆరోగ్యవంతంగా చేయడానికి గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటుగా ప్రజలందరూ సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను.